ముందుగా సంక్షిప్త సమాచారం. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాలలోని చెల్గల్ మార్కెట్ యార్డులో పక్షన్ రోజులైనా ధాన్యం కాంటాలు పెట్టకపోవడాన్ని బాధిత రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు సహకార కేంద్రాల్లో మౌలిక వసతుల కొరతతో పాటు కూలీల కొరత అధికంగా ఉందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర కోసం ఐకేపీ కేంద్రాలకు రమ్మని పిలుపునిస్తోన్న సర్కారు వచ్చిన రైతులను పట్టించుకోకపోవడాన్ని మాత్రం గమనించడం లేదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు రెవెన్యూ అధికారుల రాకతో కర్షకులు ఆందోళన విరమించారు. 15 రోజుల నుంచి ధాన్యం చేర్చినాము. ఇప్పటికే పంటలు నష్టమై వెనుకబడి ఉన్నాడు. ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి వెనకం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం లేదు. ఇది వరకు పాస్ అయిన కుప్పలు 100 దాకా ఉన్నాయి, వాటికి సంచులు ఇవ్వడం లేదు. కాంటలు కూడా తక్కువ పెట్టారు. కొద్దిగా ధాన్యాన్ని కూడా రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుచున్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకి ఎంతో మేలు జరుగుతుంది అనుకుంటే, మరి ఈరోజు 15 రోజులు రైతు మార్కెట్లో పండుకునే పరిస్థితి వచ్చింది. మరి దీని మీద యంత్రాంగం ఏం పనిచేస్తుంది అంటే నిమ్మకు నీరెత్తినట్లు కూడా లేరు. ఏమన్నా అంటే సొసైటీలకు ఇచ్చినాం, ఐకేపీలకు ఇచ్చినాం అంటున్నాం. దీని మీద కనీసం విజిట్ చేసి మరి ఏం జరుగుతుంది, రైతులకు అసలు కొంటుండ్రా, కొనుగోలు చేస్తుండ్రా, లేదా లేబర్ ఫెసిలిటీ ఉందా లేదా, మరి ఇక్కడ కాంటలు ఉన్నాయా లేవా, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందా అని కనీసం ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుండ్రు.